हे गाइस वेलकम टू ऑल फॉर द मैथ्स वीडियोस। सो मैं इप्पुडु 7th चैप्टर लो लास्ट टॉपिक अयिना ट्राई चेयंडी, आई मीन इवी चेयंडी, प्रयत्निंचंडी, ट्राई दिस, डू दिस अने सम्स मनं चेयबोतुन्नाम। ओके सरे, फस्ट क्वेश्चन स्टार्ट चेद्दाम। क्रింద ఇచ్చిన దశాంశ భిన్నములను కలపండి। ओके మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, ఉదాహరణ లెక్కలు కూడా నేర్చుకున్నాము, మళ్ళీ చూద్దాం ఒకసారి జాగ్రత్తగా ఇవి నేర్చుకోండి। 25.11 ఇది 3.80 ఏం చెప్పాము మీకు, మనం చేసేటప్పుడు ఈ పాయింట్ రెండు ఒకే ఆర్డర్లో ఉన్నాయా లేవా ఇవి చెక్ చేసుకోవాలి। నెక్స్ట్ థింగ్, పాయింట్ తర్వాత ఇక్కడ రెండు ఉంటే ఇక్కడ రెండే డెసిమల్స్ ఉండాలి, మూడు ఉంటే ఇక్కడ మూడు వచ్చేలా చేయాలి, అలా పెట్టుకోవాలన్నమాట। సరే, యాడ్ చేయండి, 1 + 0 = 1, 1 + 8 = 9। ఇప్పుడు పాయింట్ పెట్టుకోండి, పాయింట్ పెట్టుకున్నాక నెక్స్ట్ 5 + 3 = 2, దాట్స్ ఇట్. ఓకే, ఈ లాస్ట్ బిట్ నేను చెప్పడం లేదమ్మా, ఈ సెకండ్ బిట్ చెప్తాను చూడండి, 14.01। నెక్స్ట్ 1.1 అంటే 1 ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ చూసుకోండి పాయింట్ ఉంది, సేమ్ ఆర్డర్, పాయింట్స్ వరుస ఎప్పుడు సేమ్ ఆర్డర్ ఉండాలి। నెక్స్ట్ 1.1 ఇక్కడ 2 డెసిమల్స్ ఉంటే ఇక్కడ 1 డెసిమలే ఉంది, సో లాస్ట్లో 0 పెట్టుకోండి, తప్పు లేదు। నెక్స్ట్ 1.98. ఓకే, పాయింట్స్ అన్ని సేమ్ ఆర్డర్లో ఉండాలి, యాడ్ చేయండి, 1 + 8 = 9, 1 + 9 = 10 అమ్మ, 0 ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ అయింది, ఈ పాయింట్లు ఉన్నాయిగా దించుకోండి, ఈ పాయింట్ కిందకి ఇవన్నీ యాడ్ చేస్తే 7, దాట్స్ ఇట్. ఈ లాస్ట్ బిట్ మీరు హోంవర్క్గా ట్రై చేసుకోండి అమ్మా। నెక్స్ట్, ఏవైనా 5 క్రమ భిన్నాలను రాయండి, క్రమ భిన్నం, అపక్రమ భిన్నం గుర్తున్నాయండి। క్రమ భిన్నం అంటే ఏంటి, మీకు పైన తక్కువ ఉండి కింద ఎక్కువ ఉండాలి, అవునా, ఏవైనా మీ ఇష్టం, 10/100, 2/15, పైన తక్కువ కింద ఎక్కువ, 3/4, 1/1000, మీ ఇష్టం అండి, ఎలాగైనా రాసుకోవచ్చు। ఏవైనా వాడు 5 రాయమన్నాడు, సరదాగా 5 సరదాగా రాసేసాం మనం కూడా। నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని మిశ్రమ భిన్నాల రూపంలో రాయండి, ఇవన్నీ అపక్రమ భిన్నాలు, చూసారా, అపక్రమ భిన్నం అంటే పైన ఎక్కువ కింద తక్కువ ఉంటుంది, పైన ఎక్కువ కింద తక్కువ, ఈ అపక్రమ భిన్నాలు మీరు మిశ్రమ భిన్నాలుగా మార్చుకోవచ్చు, ఎలాగా, డివిజన్ పద్ధతి ద్వారా। చూద్దాం, భాగిద్దాం ఫస్ట్, 2తోటి, కింద ఉన్న 2తోటి పైన ఉన్న 7ని భాగించండి, 2లో 7 3 సార్లు అండి, 6 వస్తుంది, 1 మీకు శేషం। మీరు ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకోవాలంటే ముందు ఈ 3 రాసేయండి, ఈ శేషం 1 రాయండి, బై దేనితో భాగించు, 2తో భాగించు, అది రాసేయండి, ఇలా 3 1/2, ఓకేనా। ఇంకోటి ఏదైనా చూస్ చేయండి, చేద్దామా, కింద ఉన్న 5తోటి పైన ఉన్న 13ని భాగించండి, 2 సార్లు అండి, 10 వస్తుందా మీకు, శేషం 3 వస్తుందా, ఇలాగ రాసుకోమని చెప్పుకున్నాం మనం, ఇలా రాసుకోవాలంటే 2, ఈ ఫస్ట్ 2 రాసా, నెక్స్ట్ శేషం 3 రాయండి, బై ఈ 5 రాయండి। నెక్స్ట్ ఇంకా వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇచ్చేద్దామా, 17/5 చేద్దామా, అంటే కింద ఉన్న 5తోటి 15 భాగించండి, 3 సార్లు అండి, 15 వస్తుందా, ఇంకా 2 శేషమా, 3 2/5, 3 ఈ శేషం 2/5, దాట్స్ ఇట్. మిగిలిన బిట్స్ ఏమవుతున్నాయి, మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి, మీరు ప్రాక్టీస్ చేసుకోండి అమ్మా। నెక్స్ట్ కంఫర్ట్, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది భిన్నాలలోని హారాలను రాయండి, ఓకేనా, ఇవాడు ఏమడుతున్నాడు, వీటిలో హారం అడుతున్నాడు, హారం లవం, పైన దాన్ని హారం అంటాము, కింద దాన్ని లవం అంటాము, హారం ఎంతమ్మా ఇక్కడ 1, ఇక్కడ హారం ఎంతమ్మా 2, ఇక్కడ హారం ఎంతమ్మా 7, ఇందులో హారం ఎంతమ్మా 19, అంటే పైన వాటిని మనము హారం అంటాము, సారీ గైస్, హారం అంటే మీకు, హారం అంటే కిందది, లవము హారము, పైది మీకు లవం అమ్మా, కింద మీకు హారం అమ్మా, సారీ నేను రాంగ్ చెప్పాను, సారీ నేనే రాంగ్ చెప్పాను, ఓకే। ఇందులో చూడమ్మా, ఇందులో మీకు హారం ఎంత 3, ఇందులో 3 మీకు హారం అవుతుంది, ఇందులో 5 మీకు హారం అవుతుంది, 2 మీకు హారం అవుతుంది, 3 మీకు హారం అవుతుంది, ఇందులో కింద మీకు 29 హారం అవుతుంది, కింద ఉన్న 13 హారం అవుతుంది, కింద ఉన్న 7 హారం అవుతుంది, కింద ఉన్న 3 హారం అవుతుంది, కింద ఉన్న వాటిని మీరు హారం అంటాము, పైన ఉన్న వాటిని మీరు లవం అంటారు, గుర్తుపెట్టుకోవాలి, సారీ ఫర్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్। క్రింది భిన్నాలను క్రమ మరియు అపక్రమ భిన్నాలుగా విడగొట్టి రాయండి, అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నాలుగా రాయండి। క్రమ భిన్నము అంటే, ఏంటండి, ఒకసారి గుర్తించుకున్నామా, క్రమ భిన్నము అంటే మీనింగ్ ఏంటండి, క్రమ భిన్నము అంటే పైన తక్కువ, పైన తక్కువ ఉండాలి, కింద ఎక్కువ ఉండాలి, అవునా, సరే పైన తక్కువని రాద్దామా, సారీ ఫస్ట్ ముందు మనం రాస్తే క్రమ భిన్నం రాస్తున్నాం, పైన తక్కువ ఉంటుంది, కింద మీకు ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఇలాంటి రాద్దామా, పైన తక్కువ నుంచి ఉండి పైన తక్కువ కింద ఎక్కువ అంటే 1/3, నెక్స్ట్ అమ్మా 2/7 కూడా మీకు క్రమ భిన్నమే,
ఎనిమిది బై మూడు అవుతుందా? అది పైన ఎక్కువ కింద ఎక్కువ కాదు. సో మూడు నాలుగు వచ్చిండమ్మా, మూడు బై ఐదు, మూడు బై ఐదు పైన తక్కువ కింద ఎక్కువ. నెక్స్ట్ అమ్మా ఐదు బై మూడు రాయొచ్చా? నో, ఇది రాయకూడదు, పైన ఎక్కువ కింద ఎక్కువ కాబట్టి. ఒకటి బై తొమ్మిది రాయొచ్చా? ఒకటి బై తొమ్మిది పైన తక్కువ కింద ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ తొమ్మిది బై ఐదు రాయొచ్చా? రాయకూడదు. నెక్స్ట్ ఎనిమిది బై ఏడు రాయొచ్చా? రాయకూడదు. నెక్స్ట్ అపక్రమ భిన్నాలు. అపక్రమ భిన్నం అంటే, అపక్రమ భిన్నం అంటే పైన ఎక్కువ కింద తక్కువ ఉండాలమ్మా. పైన ఎక్కువ ఉంది ఎన్నది మీకు? ఎనిమిది బై మూడు. నెక్స్ట్ అండి ఐదు బై మూడు. నెక్స్ట్ అండి తొమ్మిది బై ఐదు. నెక్స్ట్ అండి ఎనిమిది బై ఏడు. వడేవిడిగా అడిగి చూడండి క్వశ్చన్లో. అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నాలుగా రాయమన్నాడు. అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నాలుగా రాయమన్నాడు. సరే చూద్దాము ఈ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా రాద్దాము. అంటే చూడండి సార్, ముందుగా ఇందాక మనం ప్రీవియస్ సమ్లో చేస్తున్నాము ఎలాగా ఏడు బై రెండు నేను రాసాం, మూడు బై మూడు ఒకటి బై రెండు రాసాం కదా. ఇలాగ మీరు ఇలా భాగించి రాయాలి. ఓకే చెప్పండమ్మా. ఎనిమిది బై మూడు అంటే మూడులో ఎనిమిది మీకు రెండు సార్లు, అవునా? అంటే మీకు మూడులో ఎనిమిది రెండు సార్లు అంటే ఆరు, ఆరు పోగా ఇంకా రెండు మిగిలింది. ఈ శేషం రెండు పైన రాస్తున్నా, దేంతో భాగించా? మూడుతో భాగించా, కింద రాసుకోండి. ఓకే షార్ట్ కట్ వేస్తున్నాను, డైరెక్ట్ మళ్ళీ డివిజన్ చేయట్లా డైరెక్ట్ వేస్తున్నాను. చూడండి మళ్ళీ ఐదు బై మూడు కదా, మూడులో ఐదు ఎన్నిసార్లు పోతుందండి మీకు? మూడులో ఐదు అంటే మూడే పోవాలి, అంటే ఒకసారి పోతుంది. మూడులో ఐదు మీకు ఒకసారి పోతుంది, ఒకసారి పోగా మీకు ఐదులో ఒకసారి అంటే మీకు ఎంత? మూడు పోగా రెండు మిగులుతుందా? రెండు. మూడుతో భాగించాం, అర్థమైందండి. మూడులో ఐదు ఒకసారి అంటే ఇందులో మీకు మూడు పోయినట్టు, ఇంకా ఎంత మిగిలింది? రెండు మిగిలింది. పైన రెండు శేషాన్ని ఇది దేంతో భాగించారు? మూడు. దాని కింద రాసుకున్నాం మళ్ళీ ఐదులో తొమ్మిది ఒకసారి పోతుంది మీకు, అంటే ఒకసారి అంటే ఐదు పోయినట్టు. ఇందులో ఇందులో ఐదు పోగా తొమ్మిదిలో ఐదు పోగా నాలుగు మిగిలిందా? దేంతో భాగించారు? ఐదుతో భాగించారు. ఇక్కడ ఇదేనండి ఏడా? ఏడు. ఏడులో ఎనిమిది అంటే ఒకసారే పోతుంది. ఏడులో ఎనిమిది ఒకసారి పోగా అంటే ఏడు పోగా ఎనిమిదిలో ఏడు పోగా ఒకటి మిగిలిందా? ఒకటి బై ఏడు. దాట్స్ ఇట్. అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నాలుగా రాశానమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిని సంఖ్యారేఖపై చూపండి. ఏడు బై ఆరు. ఏడు బై ఆరు అని చూడండి ఒకసారి. ఏడు బై ఆరు మీకు ఎక్కడ ఉంటుంది? మీకు ఏడు బై ఆరు అనేది మీకు సరిగ్గా చూడండి, ఏడు బై ఆరు తీసుకుంటే మీకు దీని ముందే ఉంటుంది మీకు ఆరు బై ఆరు ఉంటుంది. ఆరు బై ఆరు అంటే ఒకటా అండి? ఒకటి అంటే ఒకటికి. నెక్స్ట్ ఏడు బై ఆరు. నెక్స్ట్ మళ్ళీ ఎనిమిది బై ఆరు. నెక్స్ట్ మళ్ళీ తొమ్మిది బై ఆరు. తొమ్మిది బై ఆరు. నెక్స్ట్ అమ్మా పది బై ఆరు. నెక్స్ట్ అమ్మా పదకొండు బై ఆరు. నెక్స్ట్ మళ్ళీ పన్నెండు బై ఆరు. పన్నెండు బై ఆరు అంటే మళ్ళీ మీకు రెండు, అంటే ఒకటికి రెండుకి మధ్యలో మీకు ఏడు బై ఆరు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఐదు బై రెండు. ఐదు బై రెండు దీని ముందు మీకు ఏముంటుందమ్మా? నాలుగు బై రెండు ఉంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అంటే దీని మీనింగ్ టూ. ఇక్కడ టూ రాసుకోండి. ఇప్పుడు రాద్దాం ఇంకా ఆరు బై రెండు. అంటే ఆరు బై రెండు మీన్స్ మూడేగా, అంటే రెండుకి మూడుకి మధ్యలో మీకు ఐదు బై రెండు మీకు ఉంటుందన్నమాట. దాట్స్ ఇట్, సింపుల్ థింగ్. నెక్స్ట్ ఏడు బై ఐదు. ఏడు బై ఐదు చూడండి సారీ, ఏడు బై ఐదు ముందు చూసుకుంటే ఆరు బై ఐదు మీకు ఐదులో మీకు ఆరు పోదండి, తీసేయండి. నెక్స్ట్ ముందే వస్తుంది ఐదు బై ఐదు. ఐదులో ఐదు పోతుందిగా ఒకసారా? ఓకే రైట్. నెక్స్ట్ ఇటు పక్కనండి సారీ, ఏడు తర్వాత ఎనిమిది బై ఐదా? ఐదులో మీకు ఎనిమిది పోదుగా. నెక్స్ట్ తొమ్మిది బై ఐదు. ఐదులో మీకు తొమ్మిది పోదుగా పది బై ఐదు. ఐదులో పది పోతుందిగా మీకు రెండు సార్లు అమ్మా? రెండు. అంటే ఒకటికి రెండుకి మధ్యలో మీకు ఐదు హెండ్ క్వశ్చన్ ఏడు బై ఐదు ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ నైన్ బై సిక్స్ అమ్మా, జాతరాదాం. నైన్ బై సిక్స్ దీని ముందు మీకు ఎయిట్ బై సిక్స్. సిక్స్లో ఎయిట్ పోదుగా. నెక్స్ట్ అమ్మా సెవెన్ బై సిక్స్. సిక్స్లో సెవెన్ పోదుగా. నెక్స్ట్ సిక్స్ బై సిక్స్ అంటే ఒకసారి. నెక్స్ట్ నైన్ బై సిక్స్ ఆఫ్టర్ టెన్ బై సిక్సా? సిక్స్లో టెన్ పోదు. నెక్స్ట్ లెవెన్ బై సిక్సా? సిక్స్లో టెన్ పోదు. ట్వెల్వ్ బై సిక్స్, సిక్స్లో టెన్ ట్వెల్వ్ పోతుందిగా టూ టైమ్స్ అమ్మా. సో ఒకటికి రెండుకి మధ్యలో మీకు ఈ నైన్ బై సిక్స్ మీకు ఉంటుంది. సో ఈ విధంగా మీరు మనము సంఖ్యారేఖపైన మనం చూపించచ్చు అనమాట. ఈ భిన్నాలను మీరు సంఖ్యారేఖపై మీరు చూపించగలరు ఈ విధంగా. నెక్స్ట్ ప్రశ్న, క్రింది సంఖ్యలలో సంఖ్యారేఖపై ఏవి ఒకటి కన్నా ముందు ఉంటాయి? ఓకే రెండో ప్రశ్న, ఒకటి రెండు మధ్య ఉంటాయి. పదిహేడు బై ఎనిమిది చూద్దాం ఒకసారి. పదిహేడు బై ఎనిమిది అనేది మీకు
తెలియదు మనకి. దీని ముందు చూసుకుంటే 16/8 అంటే మీకు ఇది రెండమ్మ, రెండు తర్వాత వస్తుంది, ఇది రెండుకి తర్వాతే వస్తుంది మీకు ఇది. వాడి క్వశ్చన్ ఏంటి, ఒకటి కన్నా ముందు అన్నాడు, ఇది ఒకటి కన్నా ముందు కదా, ఒకటి తర్వాత వస్తుంది మీకు, ఒకటికి తర్వాతే వస్తుంది. ఒకటి రెండు మధ్యలో ఉంటాయి, ఇది కూడా మీకు ఒకటి రెండు మధ్యలో లేదు, రెండు దాటేస్తుంది. సో ఇది కాదు మీకు, ఇది మీకు కాదు, ఇది మీకు రెండులో ఉండదు అన్నమాట, ఒకటిలో ఉండదు రెండులో ఉండదు ఇది. నెక్స్ట్ చూడండి, 11/4, 11/4 దీని తర్వాత నెంబర్ తీసుకుంటే మీకు 12/4 అండి. అంటే 4లో 12 మీకు 3 టైమ్సా, అంటే మీకు 2 దాటేసి మీకు 10/4, 9/4, 8/4, 8/4 అంటే మీకు 2, అంటే 2కి 3కి మధ్యలో వచ్చింది 11/4 మీకు, అవునా. సో మీకు ఇది ఈ ఒకటి కన్నా ముందు ఉంటాయన్నాడు, ఇది ఒకటి కన్నా మీకు ముందు లేదు, ఒకటి రెండు, రెండు తర్వాత మీకు 3, అంటే 2కి 3కి మధ్యలో వచ్చింది, అంటే మీకు ఫస్ట్ దాంట్లోకి చెందింది కాదు. రెండోది ఏంటి, 1, 2 మధ్యలో ఉంటాయన్నాడు, ఇది 1, 2 మధ్యలో ఉందా, 2కి 3కి మధ్యలో ఉంది, అంటే ఇది కూడా మీకు 1కి 2కి చెందింది కాదు. నెక్స్ట్ 1/3 అన్నాడండి, 1/3 అంటే చూడండి సారీ, 1/3 అన్నాడు, 1/3 ముందు 0/3, 0/3 అంటే 0 అండి. నెక్స్ట్ 2/3 అండి, నెక్స్ట్ 3/3 అండి, 3/3 అంటే 1, అంటే మీకు ఈ 1/3 అనేది మీకు 0కి 1కి మధ్యలో ఉంది, అంటే మీకు 1కి ముందు ఉంది, ఇది 1కి ముందు ఉంది మీకు, 1 కంటే ముందు మీకు 1/3 వచ్చింది. సో ఇది మీకు ఏం చెప్పచ్చు అంటే మీరు 1/3 అనేది మీకు 1 కన్నా ముందు వస్తుంది చెప్పచ్చు. నెక్స్ట్ 7/9 అండి, 7/9 అంటే మీకు 7/9 అంటే 8/9, నెక్స్ట్ 9/9 అంటే ఇది మీకు 9/9 1, అంటే 1కి ముందు వచ్చింది ఇది, ఇది మీకు 1కి ముందు వచ్చింది. సో ఇది కూడా మీకు 1కి ముందు వచ్చింది చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 7/5 చూడండి సారీ, 7/5 అంటే, 7/5 అంటే ఇది 6/5, నెక్స్ట్ 5/5, 5/5 1, 7/5 తర్వాత ఏమొస్తుంది, 8/5 వస్తుంది, 9/5 వస్తుంది, 10/5 వస్తుంది, 10/5 అంటే 2, అంటే మీకు 7/5 అనేది మీకు 1కి 2కి మధ్యలో ఉంది. సో 7/5 అనేది మీకు 1కి 2కి మధ్యలో ఉందమ్మా. సో ఇది రెండోదానికి చెంది చెప్పుకోవచ్చు, రెండవ దానికి చెందిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు మిగిలిన బిట్స్ మీరు ట్రై చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ కనిష్ట రూపంలో ఉన్న ఏవైనా 5 భిన్నాలను రాయండి, ఓకేనా. కనిష్ట రూపంలో లేని ఏవైనా 5 భిన్నాలను రాయండి. కనిష్ట రూపం అంటే ఏంటి, ఇప్పుడు మీకు 8వ ప్రశ్న చూద్దాం సార్. 8వ ప్రశ్న, కనిష్ట రూపంలో ఉన్న అంటే మీకు 3/4 ఉంది, ఇవి మీరు ఎందులోనే కామన్గా మీరు పోతాయా, ఒక టేబుల్లో ఒకటిలో తప్ప రెండు కామన్గా పోవు, అంటే మీరు కామన్గా మీకు ఇందులో క్యాన్సిల్ అవ్వట్లా. సో దీన్ని మనం కనిష్ట రూపం అంటాం, ఒక భిన్నం యొక్క కనిష్ట రూపం ఇది, ఒక భిన్నం యొక్క కనిష్ట రూపం అంటే ఏంటి, ఒకటిలో తప్ప ఎందులోనూ కామన్గా మీకు ఈ రెండు క్యాన్సిల్ అవ్వకపోతే అని కనిష్ట రూపం అంటాము. అలాగే ఇంకేమని చెప్పండి, 7/5, నెక్స్ట్ 11/4, ఇంకా 18/5, ఇవన్నీ చూడండి మీకు ఏ రెండు కామన్, 1 టేబుల్ తప్ప ఎందులో పోవు, ఈ రెండు కూడా మీకు కామన్, 1 టేబుల్ తప్ప ఎందులో పోవు మీకు. ఇంకోటి చెప్పండి అమ్మా, ఇంకోటి సపోజ్ సమ్ 12/సమ్ నెంబర్ సంథింగ్ చెప్పండి, ఏమైనా ఏం తీసుకుందాం చెప్పండి, 15 పోతుంది కదా, 14 కూడా మీకు 2 టేబుల్ పోతుంది కదా, సమ్ పోనీ 7 అందాము, 12/7, రెండు మీకు కామన్గా 1 టేబుల్ తప్ప 7 పోవు, కామన్గా 1 టేబుల్ తప్ప 7 పోకూడదు అని మనము కనిష్ట రూపం అంటాం, కనిష్ట రూపం అంటాము. 9 ప్రశ్న చూడండి, కనిష్ట రూపంలో లేని అన్నాడు, లేని అన్నాడు, లేని కాబట్టి అంటే మీకు రెండు కామన్గా 6/8 ఉంది, ఈ రెండు మీకు 2 టేబుల్ పోతాయి, రెండు మీకు కట్ చేస్తే 2 టేబుల్ పోతాయి, మీకు 2 టేబుల్ పోతాయి అంటే కనిష్ట రూపం కాదు, ఇది కనిష్ట రూపం కాదు, ఓకే. ఇంకా 10/20, ఈ రెండు మీకు 10 టేబుల్ పోతాయి, 10 టేబుల్ పోతే మీకు కామన్గా 10 టేబుల్ పోతున్నాయి, ఇది కనిష్ట రూపం కాదు, కనిష్ట రూపం అంటే 1 తప్ప ఎందులో పోకూడదు. నెక్స్ట్ చెప్పండమ్మా, ఇంకేమైనా సంథింగ్ సమ్ 3/12, ఈ రెండు మీకు 3 టేబుల్ కామన్గా పోతున్నాయి, ఇది కనిష్ట రూపం కాదు. నెక్స్ట్ 4/16, ఈ రెండు మీకు 4 టేబుల్ పోతాయి, మీకు కనిష్ట రూపం కాదు, అలాగనమాట, ఓకేనా. లాస్ట్ నెక్స్ట్ క్వశ్చన్, క్రింది భిన్నాలను వాటి కనిష్ట రూపంలోకి మార్చి రాయండి, ఓకే. 7/28, ఇది మీకు కనిష్ట రూపంలో లేదు, మీరు ఇప్పుడు దీన్ని కనిష్ట రూపంలో మార్చాలి. ఈ రెండు కామన్గా మీకు 7లో పోతుంది చూడండి, 7లో ఒకసారా, 7లో 4 సార్లా, అంటే 1/4, ఈ రెండు మళ్ళీ పోతాయి ఏ టేబుల్లో, ఈ రెండు మీకు ఏమైనా కామన్ టేబుల్ పోతున్నాయి, 7 టేబుల్ పోవడంలా, ఇది మీకు కనిష్ట రూపం అవుతుంది. 15/90, పెద్ద టేబుల్ తీసుకోండి, 15లో 15 ఒకసారి, 15లో 96 సార్లు అండి, 1/6. 11/33 అంటే 11లో 11 ఒకసారి, ఇది 3 సార్లు. సో 1/3, ఇది కనిష్ట రూపం అవుతుంది,
7 by 22 అన్నాడు ఈ రెండు కామన్ గా 8 లో పోతాయి 8 టేబుల్ ఏ టేబుల్ పోవు సో ఇదే కనిష్ట రూపం దీనికి ఓకేనా ఓకే గైస్ ప్లీజ్ కాన్సంట్రేట్ ప్రాపర్లీ ఆన్ ది సమ్స్ ఓకే మంచి మంచి సమ్స్ వస్తుంది జాగ్రత్త చూడాలి క్రింది భిన్నాంకాలలో గరిష్ట మరియు కనిష్ట భిన్నాలను గుర్తించండి ఓకే ఇక్కడ కింద అన్నిటికీ బై 7 బై 7 బై 7 ఇలా అన్నిటి కింద కామన్ గా ఉంది కాబట్టి మీరు మనం క్లియర్ గుర్తించొచ్చు ఇందులో గరిష్ట అన్నాడు అంటే అన్నిటిలో బై 7 ఉంది పెద్దగా ఇక్కడ నుంచి పైన 5 ఉంది ఇది మీకు గరిష్ట అవుతుంది ఇది మీకు గరిష్ట అవుతుంది కనిష్ట అంటే అన్నిటిలో బై 7 ఉంది పైన మాత్రం చిన్నది 1 ఉంది సో ఇది మీకు కనిష్ట అవుతుందమ్మ ఓకేనా కింద మీకు అన్నిటికీ 9 9 9 ఉంది సో ఇప్పుడు పైన ఎక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది ఇది మీకు గరిష్ట అవుతుందమ్మ పైన మీకు అన్నిటిలో చిన్నది ఎక్కడ ఉందమ్మ 1 ఉంది ఇది మీకు కనిష్ట అవుతుంది స్మాల్ నెంబర్ అవుతుంది కింద మీకు అన్నిటిలో 3 3 3 3 ఓకే గుడ్ పైన ఎక్కడ ఎక్కువ ఉంది 17 ఎక్కువ ఉంది ఇది మీకు గరిష్ట మరి కనిష్ట అంటే ఇది కమి కనిష్ట అవుతుంది రైట్ అంతే సింపుల్గా మీరు చూసి చెప్పేయచ్చు ఎప్పుడైతే మీకు పైన కానీ కింద కానీ సేమ్ ఉన్నప్పుడే మీరు గుర్తించడం మీకు చాలా ఈజీ అవుతుంది లేదంటే మీరు వాటిని మీరు కాసాగు కట్టి ఎల్సిఎం కట్టి చాలా ఎక్కువ చేయాల్సి ఉంటుంది క్రింది వాణిలో ఏది చిన్న భిన్నము రైట్ సరే చిన్న భిన్నం అడిగినప్పుడు షార్ట్ కట్ చెప్తాను జాగ్రత్త చూడండి 2/5 3/7 ఈ రెంట్లో మీకు చిన్నది ఏది అంటే ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకోండి 2 × 7 అంతా 14 3 × 5 అంతా 15 ఎక్కడ ఎక్కువ ఉంది 15 ఇది ఎక్కువ ఉంది కదా అంటే మీకు ఇది ఎక్కువ అని అర్థం అన్నమాట ఇది ఎక్కువ అర్థం అంటే ఇది చిన్నది అని అర్థం అవునా నెక్స్ట్ 7/8 అండి 5/4 అండి క్రాస్ చేయండి ఇలాగా 7 4 28 8 5 40 అంటే మీకు 28 చిన్నది ఇక్కడ చిన్నగా ఉంది అంటే 7/8 ఈజ్ ద స్మాలెస్ట్ వన్ ఇది చిన్న భిన్నం అవుతుంది మీకు నెక్స్ట్ 3/11 1/2 క్రాస్ మల్టిప్లై 3 2 6 అండి 1 11 11 అండి 11 ఈజ్ ద బిగ్గెస్ట్ 6 ఈజ్ స్మాలర్ అంటే ఇదే మీకు చిన్నదన్నమాట అంటే మీకు ఇటు పక్కన వస్తుంది సేమ్ ఇదే సైన్ పైన వాడుకుంటాం ఇదే సైన్ పైన వాడుకుంటాం అంతే 5/6 అమ్మ 2/3 అమ్మ 5 3 15 6 2 12 అంటే 15 ఎక్కువ అంటే మీకు ఇది ఎక్కువ అంటే ఇందులో మీకు చిన్నది ఏదమ్మా 2/3 మీకు చిన్నది అవుతుంది అన్నమాట ఓకేనా క్రింది భిన్నాంకాలను ఆరోహణ క్రమంలో ఆరోహణ అంటే స్మాల్ టు బిగ్ ఇందులో మీకు అన్నింటిలో బై 7 ఉంది చూసారా అన్నింటిలో బై 7 క్లియర్గా ఉంది గుడ్ అన్నింటిలో బై 7 ఉందా క్లియర్ ఆరోహణ అంటే స్మాల్ నుంచి బిగ్ రాయాలి ఇప్పుడు అన్నింటిలో బై 7 క్లియర్గా ఉంది అన్నింటిలో బై 7 క్లియర్గా ఉందమ్మా ఓకే ఇప్పుడు చెప్పండి పై నెంబర్ చెప్పండి స్మాల్ నెంబర్ 1 వన్ తర్వాత బిగ్ నెంబర్ ఎంత ఉందమ్మా 5 ఆఫ్టర్ బిగ్ నెంబర్ 13 11 అమ్మా 11 ఆఫ్టర్ 13 అమ్మా 13 ఆఫ్టర్ 5 15 అమ్మా నెక్స్ట్ ఇవి చూడమ్మా 3 6 9 18 ఓకే జాగ్రత్త చూడండి 2/3 ఇది 5/6 3/9 24/18 కింద మీకు 3 6 9 18 వీటికి కసాగు ఎంతమ్మా కసాగు ఎంతమ్మా కసాగు అంటే 3లో 6లో 8లో 18 అన్నిటిలో పోయే కామన్ నెంబర్ 18 కదా ఇక్కడ మీకు ఎల్సిఎం చూడండి సార్ ఎల్సిఎం చేసి చూపిస్తాను మీకు 3 6 9 18 ఇవన్నీ మీకు క్లియర్ 3 డేలు పోతున్నాయి కదా 3 టేబుల్లో ఇది 1 టైమ్ 2 టైమ్స్ 3 టైమ్స్ 6 టైమ్స్ మళ్ళీ 2 టేబుల్ తీసుకుందాము 2 టేబుల్ 2 1 టైం 3 పోదు 2 టేబుల్ 6 3 టైమ్స్ అమ్మ మళ్ళీ 3 తీసుకుంటే 3 టేబుల్లో 1 టైం 1 టైం 1 టైం 1 టైం సో 3 2 6 6 3 18 మీకు కసాగు ఎంత 18 అనమాట సో ఇక్కడ మీకు 18 తెప్పించాలంటే 3ని దేనితో మల్టిప్లై చేయాలి 6తో మల్టిప్లై చేయాలి పైన కూడా మల్టిప్లై చేయండి ఇక్కడ మీకు ఇక్కడ 6 ఉంది 18 రావాలంటే 3తో మల్టిప్లై చేయాలా ఇక్కడ మీరు 3తో మల్టిప్లై చేయండి ఇక్కడ 9 ఉంది 2తో మల్టిప్లై చేసుకోండి ఇక్కడ మీరు 18 ఆల్రెడీ ఉందిగా అంటే 1తో చేసి సరిపోతుంది అన్నమాట సో జాగ్రత్త చేద్దామా 6 2 12 12/18 నెక్స్ట్ అమ్మా 15/18 నెక్స్ట్ అమ్మా ఇది 3 6/18 నెక్స్ట్ 24/18 వీటిని జాగ్రత్త రాసుకుంటే ఫస్ట్ మీకు అన్నింటిలో స్మాల్ ఇది 6/18 స్మాల్ అమ్మా 6/18 స్మాల్ ఫస్ట్ 6/18 రాస్తాను నెక్స్ట్ ఏంటమ్మా 12 12/18 అమ్మా నెక్స్ట్ అమ్మా 15/18 అమ్మా నెక్స్ట్ అమ్మా 24/18 అమ్మా వీటిని ఒరిజినల్ ఫామ్ చూస్తే 6/18 ఒరిజినల్ ఫామ్ ఏంటమ్మా 3/9 6/18 అంటే 3 ఇక్కడ 3 ఏంటమ్మా 3/9 కదా కామా నెక్స్ట్ అమ్మా 12/18 ఫస్ట్ నెంబర్ అంటే 2/3 అమ్మా నెక్స్ట్ 15/18 అనేది 2 నెంబర్ కదా అంటే 5/6
నెక్స్ట్ 24/18 ఇస్ ఎ బిగ్ నెంబర్ అంటే అదే సేమ్ నెంబర్ 24/18 ఈ విధంగా చెప్తామన్నమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది భిన్నాంకాలను ఆరోహణ క్రమంలో రాయండి ఓకే 3 2 6 12 అన్ని వేరుగా ఉన్నాయమ్మా వీటి కసాగు ఎంతమ్మా వీటి కసాగు ఎంతమ్మా 3 2 6 12 కి కసాగు కడితే మీకు 12 వస్తుందమ్మా కసాగు మీరు కడితే 12 వస్తుంది కసాగు కడితే 12 వచ్చింది ఇక్కడ 12 రావాలంటే కింద 12 గా మార్చండి 4 తో మల్టిప్లై చేయాలి కింద 12 రావాలంటే 6 తో మల్టిప్లై చేయాలి కింద 12 రావాలంటే 2 తో మల్టిప్లై చేయాలి కింద 12 రావాలంటే ఆల్్రెడీ 12 ఉందిగా 1 చాలు అంటే మీకు ఇది 8/12 నెక్స్ట్ అమ్మా 6/12 నెక్స్ట్ అమ్మా 10/12 నెక్స్ట్ అమ్మా 7/12 వాడు అడిగింది ఏంటమ్మా ఆరోహణ అంటే స్మాల్ టు బిగ్ ఇలా స్మాల్ ఏదమ్మా 6/12 స్మాల్ నెక్స్ట్ అమ్మా 7/12 నెక్స్ట్ అమ్మా 8/12 నెక్స్ట్ అమ్మా 10/12 ఇప్పుడు చెప్పండి ఒకసారి 6/12 యొక్క ఒరిజినల్ ఫామ్ ఏంటమ్మా 1/2 7/12 యొక్క ఒరిజినల్ ఫామ్ ఏంటమ్మా 7/12 నెక్స్ట్ 8/12 యొక్క 8/12 ఫస్ట్లో ఉందమ్మా దీని ఒరిజినల్ ఫామ్ ఏంటమ్మా 2/3 అమ్మా నెక్స్ట్ అమ్మా 10/12 సెకండ్ థర్డ్ది 5/6 అమ్మా దాట్స్ ఇట్ ఓకేనా సో ఫోర్త్ బిట్ మీరు జస్ట్ ప్రాక్టీస్ ట్రై చేయండి అమ్మా నెక్స్ట్ క్రింది వాటిని అవరోహణ అడుగుతున్నాడు అవరోహణ అంటే ఏం చేయాలమ్మా ఫస్ట్ కింద అనేది క్లియర్గా 9లు ఉన్నాయి కదా ముందు 9లు రాద్దాము అవరోహణ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ ఇలా బిగ్ నెంబర్ 15 నెక్స్ట్ 13 నెక్స్ట్ 11 అండి 11 తర్వాత 3 నెక్స్ట్ 1 ఇవి చూస్తే ఇక్కడ 6 3 9 6 6 ఉంది 3 ఉంది 9 ఉంది 6 ఉంది వీటికి మీరు కాసాగు కట్టుకోవస్తుంది కసాగు కట్టుకుంటే మీకు చెప్పండి 6లోను 3లోను 9లోను పోయే నెంబర్ ఏంటి కామన్గా పోవాలి 6లో పోవాలి 3లో పోవాలి 9లో పోవాలి అంటే 18గా నేను కసాగు ఎంతమ్మా కసాగు ఎంత 18 రైట్ 18 తెప్పించిన ఇక్కడ ఇక్కడ 18 రావాలంటే 3తో గుణించాలి ఇక్కడ మీరు 3తో గుణించుకోవాలి ఇక్కడ 18 రావాలంటే 6తో గుణించాలి పైన కూడా మీరు 6తో గుణించుకోవాలి ఇక్కడ 18 రావాలంటే 2తో గుణించాలి ఇక్కడ 2తో గుణించుకోవాలి అక్కడ 18 రావాలంటే 3తోటి ఇక్కడ 3తోటే చెప్పండి జాగ్రత్తగా 3 × 1 3/3/18 నెక్స్ట్ అమ్మా 2 × 6 12/18 నెక్స్ట్ అమ్మా 3 × 6 6/18 నెక్స్ట్ అమ్మా 15/18 ఓకే ఇప్పుడు ఇది మనకేంటి అవరోహణ అంటే బిగ్ టు స్మాల్ రాయాలా బిగ్ అంటే 15 15/18 నెక్స్ట్ 12/18 నెక్స్ట్ 6/18 నెక్స్ట్ 3/18 వీటి ఒరిజినల్ ఫామ్ చెప్పండి 15/18 అంటే లాస్ట్ అమ్మా లాస్ట్ ఏంటమ్మా 5/6 12/18 అనేది 2వదాని ఒరిజినల్ ఫామ్ 2/3 6/18 ఎక్కడుందమ్మా 3వది 3వది ఏంటమ్మా 3/9 అమ్మా 3/18 మొదటిది మొదటిది ఏంటమ్మా 1/6 దాట్స్ ఇట్ రైట్ ఈ విధంగా మీరు అవరోహణ రాసుకోవచ్చు అన్నమాట సేమ్ క్వశ్చన్ అమ్మా దీనికి మీరు అవరోహణ మీరు ట్రై చేయండి నెక్స్ట్ క్రింది వాటిని సూక్ష్మీకరించండి 1/4 +5/4 కింద సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా కింద సేమ్ ఉంటే పైన కూడా సేమ్ రాసుకోవాలి అంటే 6/4 అవుతుంది ఇక్కడ మీకు కింద సేమ్ 3 ఉంది పైన కూడా సేమ్ అమ్మా 1+2 అంటే 3/3 కొట్టేస్తే ఒకసారా 3లో 3 ఒకసారిగా కింద అన్నిటికి సేమ్ ఉన్నాయిగా కింద అన్నిటికి సేమ్ ఉన్నాయి పైన సేమ్ రావాలమ్మా ఎంత 6/7 అవుతుందమ్మా కింద 2 6లే ఉన్నాయి పైన కూడా సేమ్ 13+5 18 అండి 18/6 అండి అంటే 3 సార్లు అండి దాట్స్ ఇట్ నెక్స్ట్ 1/2 + 1/5 1/2 + 1/5 ఇలా ఉన్నప్పుడు మీకు ఏం చెప్పారు 2 వేరుగా ఉన్నప్పుడు కింద మల్టిప్లై క్రాస్ మల్టిప్లై కింద మల్టిప్లై చేయండి కింద మల్టిప్లై 10 కింద మల్టిప్లై 10 క్రాస్ మల్టిప్లై 1 × 5 5 1 × 2 2 7/10 నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ 3 ఉన్నాయి ఏకంగా 3 కూడా కింద 2 సేమ్ ఉన్నాయి కదా పైన కూడా సేమ్ రాయాలి 1+3+7 వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ 11/2 ఈజ్ యువర్ ఆన్సర్ 1/3 ఓకే 1/3 2/6 5/6 3 సేమ్ లేవు కదా ఇక్కడ 6 6 ఉందా ఇక్కడ 6 తెప్పించండి అంటే 2 2తో మల్టిప్లై చేయండి ఇప్పుడు 6 ఉంది కింద సేమ్ పైన సేమ్ 1 2 2 అండి 9/6 ఈజ్ ఆన్సర్
नैक्स्ट इक वन बै थ्री प्लस सेवन बै फाइव एम चेला कल्टई थ्री फाइव से फिफ्टीन क्रॉस मल्टीप्लाई फाइव क्रॉस मल्टीप्लाई ट्वेंटी वन नैक्स्ट ट्वेंटी सिक्स बै फिफ्टीन इज योर आंसर दैट्स इट कम फॉर द नेक्स्ट क्वेश्चन क्रिंद भिन्नाल संकलन संकलन एडिशन चाहे टू बै फाइव प्लस थ्री बै फाइव केंद सेम पैना सेम केंद सेम पैना सेम కింద సేమ్ ఉంటే ఏం చెప్పానమ్మా పైన కూడా సేమే రాసుకోవాలి పైన టూ త్రీ కదా సేమ్ రాశాను కింద టెన్ ఉంది క్లియర్గా సేమ్ రాసి పైన కూడా సేమ్ రాసేయండి నైన్ బై టెన్ ఈజ్ యువర్ ఆన్సర్ ఇది చూడమ్మా త్రీ బై ఫోర్ టూ బై సిక్స్ కింద మల్టిప్లై ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ క్రాస్ మల్టిప్లై త్రీ సిక్స్ ఎయిటీన్ టూ ఫోర్ సార్ ఎయిట్ అంటే ఇరవై ఆరు బై ఇరవై నాలుగు ఓకేనా క్రింద భిన్నాలను వ్యవకలనం చేయండి సబ్ట్రాక్షన్ అవుతున్నామా త్రీ బై ఫైవ్ మైనస్ టూ బై సెవెన్ రెండు వేరువేరుగా ఉన్నాయిగా కింద మల్టిప్లై ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ క్రాస్ మల్టిప్లై త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ మైనస్ టూ ఫైవ్ సార్ టూ ఫైవ్ సార్ టెన్ అంటే లెవెన్ బై థర్టీ ఫైవ్ జీరో ఆన్సర్ టూ బై ఫైవ్ నుండి వన్ బై నైన్ కింద మల్టిప్లై ఫైవ్ నైన్స్ ఎంతమ్మా ఫార్టీ ఫైవా క్రాస్ మల్టిప్లై టూ నైన్స్ ఎయిటీనా మైనస్ క్రాస్ మల్టిప్లై ఫైవా 13 by 45. That's it. క్రింద దశాంశ భిన్నాలను క్రింది వాటిని దశాంశ భిన్నాలుగా రాయండి మరియు ఎన్ని పదవ భాగాలు ఉన్నాయి గుర్తించండి ఓకే 0.4 అంటే 0.4 ఏ రాయచ్చు అని చెప్పండి ఫస్ట్ పాయింట్ తీసేస్తే 4 పాయింట్ తీసి చూస్తే 0.4 అంటే 0 తీసేయండి 4 బై పాయింట్ తర్వాత ఒక డెసిమల్ కాబట్టి అమ్మ ఒక 0 వస్తుంది ఒకటి తర్వాత 0.2 పాయింట్ తీసేస్తే 2 ఒకటి రాశాక ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఒక డెసిమల్ కాబట్టి అమ్మా ఒక 0 0.8 అంటే ఏం రాయొచ్చమ్మా పాయింట్ తీసేగా 0.8 అంటే 8 వన్ ఆఫ్టర్ ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఒక డెసిమల్ కాబట్టి ఒక 0 1.6 అంటే 16 అమ్మా పాయింట్ తీసి చెప్పండి 16 బై ఒకటి రాయండి ముందు పాయింట్ ఆఫ్టర్ ఒక డెసిమల్ కదా ఇక్కడ ఒక 0 వస్తుంది నెక్స్ట్ అమ్మా ఇది చూద్దామా 553 అంట 5553 పాయింట్లు తీసిరాసా పాయింట్లు తీసిరాసానమ్మా బై ఒకటి రాసి పాయింట్ ఆఫ్టర్ ఒక డెసిమల్ కదా అంటే ఒక 0 దట్స్ ఇట్ పదులు ఓకే ఒకట్లు పదవ వంతు మా పదుల స్థానం ఇది ఒకట్ల స్థానం అంటే 35 అమ్మా 35 ఓకే రెడ్ పెన్ రాద్దాము 35 పదుల స్థానం ఇది ఒకట్ల స్థానం ఇది అవునా నెక్స్ట్ పదవ వంతు ఎంత 7 అంటే పాయింట్ తర్వాత వచ్చేది పదవ వంతు అవుతుందమ్మా 69 అమ్మా 69 పదుల స్థానం ఒకట్ల స్థానం పదుల స్థానం ఇది ఒకట్ల స్థానం ఇది పాయింట్ పదవ వంతు ఎంతమ్మా అంటే పాయింట్ ఆఫ్టర్ వచ్చే పదవ వంతు 4 ఇది 76 పాయింట్ ఇది పదవ వంతు అంటే 3 పాయింట్ ఆఫ్టర్ వచ్చేది దశాంశ సంఖ్య పూర్ణాంక భాగము దశాంశ భాగము దశాంశ భాగం విలువ పదాల్లో రాయిగా ఓకే పూర్ణాంక భాగం అంటే పాయింట్ ముందు ఉండేదండి పాయింట్ ముందు 8 ఉంది దశాంశ భాగం అంటే పాయింట్ తర్వాత అంటే 5 దశాంశ భాగం విలువ అంటే 0.5 అమ్మ దశాంశ భాగం విలువ 0.5 ఓకేనా ఇది 8 పాయింట్ పదాలు అంటే 8.5 అని రాస్తామంతే ఇక్కడ నెక్స్ట్ పూర్ణాంక భాగం అంటే పాయింట్ ముందు 14 ఉంది పాయింట్ తర్వాత దశాంశ భాగం 7 ఉంది ఈ దశాంశ భాగం విలువ అంటే 0.7 అండి పూర్ణాంక భాగం 23 దశాంశ భాగం అంటే మీకు పాయింట్ 0 ఉంది దశాంశ భాగం విలువ 0 నెక్స్ట్ ఇది పూర్ణాంక భాగం ఏంటమ్మా 5 ఇది దశాంశ భాగం 4 దశాంశ భాగం విలువ అంటే పాయింట్ 4 అంటే 0.4 దట్స్ ఇట్ ఖాళీని పూరించండి 325 పైసల్ని రూపాయల మార్చుకున్నాడా ఓకే 320 పైసలు అంటే మీకు ఏమొస్తుంది చెప్పండమ్మా 3 రూపాయల 25 పైసలు రూపాయల్లో అంటే 3.25 ఇది రూపీస్ అమ్మా ఇక్కడ మీకు ఇది రూపీస్ అమ్మా ఇది మీకు పైసలమ్మా అంటే మీకు 1 రూపాయి అంటే మీకు ఎన్ని పైసలు 100 పైసలు కదా అంటే పాయింట్ తర్వాత మీకు 100 పైసలు అంటే 2 వస్తాయన్నమాట 2 డిజిట్స్ వస్తాయి ఇక్కడ అంతే 5 70 పైసలు అంటే 5 రూపాయల 70 పైసలు అవునా
సో 5 రూపాయల 70 పైసలు అంటే పాయింట్ ఆఫ్టర్ వస్తుంది 70 3 రూపాయల 3.25 పైస్ కనుగొనండి 0.39 ప్లస్ 0.26 అమ్మ 0.39 ప్లస్ 0.26 జాగ్రత్త యాడ్ చేసుకుంటే పాయింట్ రెండు సేమ్ ఆర్డర్ ఉండాలి సేమ్ ఆర్డర్ ఉన్నాయి రెండు సమానంగా ఉన్నాయి ఇక్కడ మీకు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి అమ్మ యాడ్ చేసుకుంటే మీకు 15 ఇది 6 అమ్మ పాయింట్ దించుకుంటే 0 సరే పాయింట్ దించుకుంటే మీకు 0 వస్తుంది ఇక్కడ ఇంకా ఇంకేం చేద్దాము ఇంకా లాస్ట్ బిట్ చేద్దాము ఇవన్నీ మనం మోడల్స్ చేసేసున్నాము కాబట్టి కొన్ని వదిలేస్తున్నాను నేను ఇక్కడ పాయింట్ రెండు సేమ్ ఆర్డర్ ఉండాలి ఇక్కడ రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి యాడ్ చేయండి 12 10 అమ్మ ఇక్కడ పాయింట్ దించుకోండి 5 దట్స్ ఇట్ సో ఐ గైస్ ఓకే దీంతో మనకి ట్రై చేయండి అనే సమస్య మనకి పూర్తి అయిపోయాయి సో చాలా ఎక్కువ బిట్స్ ఉన్నాయి మనం జాగ్రత్త చేసాము ఓపిక్గా అన్నీ వినండి అన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఓకే ఓకే గైస్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ 8th చాప్టర్